ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి తప్పకుండా ఫ్రెండ్స్ ఈ ఒక మంచి టిప్ మీతో షేర్ చేయబోతున్నాను అన్నమాట దానికంటే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్ అండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి దాని వల్ల మీకు ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట ఫ్రీగానే మన టిప్స్ అన్ని మీరు చూసేయచ్చు అన్నమాట ఓకేనా అండ్ వెంటనే గంట కూడా వస్తుంది గంట కొట్టండి దానికి గంట కొడితేనే మీకు రెగ్యులర్ గా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ కాలంలో ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్న సమస్య బెల్లీ ఫ్యాట్ అండి అతిగా కొవ్వు రావడం ఇది లేడీస్ ఒకరికి కదండి బాయ్ జెంట్స్ లో కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంది డెలివరీ తర్వాత ప్రతి లేడీ కూడా ఫేస్ చేసే సమస్య అనమాట ఇది దానికి గాను ఒక మంచి హోమ్ రెమెడీ మీతో చెప్పబోతున్నాను అనమాట చాలా సింపుల్ గా అవుతుందండి చాలా క్విక్ గా కూడా చేసుకోవచ్చు దీన్ని ఒక మంచి డ్రింక్ మీతో షేర్ చేయబోతున్నాను అనమాట సో ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ కూడా చాలా సింపుల్ అనమాట సో కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏదో మీకు చూపించేస్తాను చూసేయండి అండ్ ప్రిపరేషన్ కూడా చెప్పేస్తాను వినేసేయండి అండ్ దీన్ని రెగ్యులర్ గా మీరు కనుక ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు 100% రిజల్ట్ ఉంటుందండి సో 15 డేస్ అయితే దీన్ని ఫాలో అయ్యి చూడండి రిజల్ట్ మీరే నాకు కామెంట్ చేసిన తప్పకుండా తెలియజేస్తారు ఏంటంటే ఈ కొవ్వు అనేది ఎక్కువ ఎందుకు అవుతుంది అంటే ఇప్పట్లో మనం ఏం వర్క్ చేయట్లేము ఇంట్లోనే ఉంటున్నాము ఇంట్లో వాకింగ్ ఎక్కువ చేయట్లేము ఎక్సర్సైజ్ ఎక్కువ చేయట్లేము కాబట్టి మనం తీసుకున్న ఫుడ్ అంతా కొవ్వు రూపంలో జమైపోతుంది దానివల్ల పొట్టానికి వస్తుంది అనమాట స్టమక్ థాయిస్ ఇట్లా మన బాడీలో కొవ్వు అనేది ఎక్కువైపోయి బాడీ అయితే పెరిగిపోతుంది సో ఇట్లా ఏంటంటే ఇట్లా అవ్వకుండా ఉండడానికి ఏంటంటే మీరు ఖచ్చితంగా కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు నేను చెప్తున్న హెల్త్ డ్రింక్ ఉదయాన్నే పరిగెడుపున తాగాలండి దానితో పాటు అప్పుడప్పుడు మీరు కుదిరినప్పుడల్లా మీరు కొంచెం వాకింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి అండ్ హాట్ వాటర్ అప్పుడప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఓకేనా కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏదో ఇప్పుడు ఒకసారి చూసేయండి ముందుగా ఓకే ముందుగా ఈ డ్రింక్ కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేయండి హనీ 1 స్పూన్ లెమన్ 1/2 ముక్క అల్లం 4 ముక్కలు చిన్న సైజువి 4 ముక్కలు సరిపోతుందండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము 1 గ్లాస్ వాటర్ తీసుకొని గ్యాస్ పైన పెట్టుకోండి అవి కొంచెం మరుగుతుండగా అల్లం ముక్కలు చిన్న చిన్న సైజు 1-4 ముక్కలు వరకు తీసుకొని మరిగించండి కాసేపు మరిగిస్తే మనకి అల్లంలో ఉన్న రసం అంతా వాటర్లోకి దిగిపోతుందండి మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక స్ట్రైనర్ సాయంతో వాటర్ని వడగట్టుకోండి గ్లాస్లోకి మళ్ళీ ఇప్పుడు గ్లాస్లోకి వడగట్టుకున్న తర్వాత ఈ లెమన్ అయితే ఏదైతే ఉందో దీన్ని 1/2 పీస్ చేసి 1/2 పీస్ వాటర్లో యాడ్ చేసేసుకోవాలండి 1/2 పీస్ అయితే సరిపోతుంది అనమాట యాడ్ చేసుకున్న తర్వాత ఈ డ్రింక్ని మీరు డైలీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలండి పరిగెడిపిన తీసుకోవాలి సో ఏ టైంలో అంటే ఆ టైంలో తీసుకుంటే మనకి రిజల్ట్ అయితే ఉండదండి సో పరిగెడిపిన తీసుకోవాలండి ఇలా తీసుకున్నట్లయితే వారం రోజులనే మీకు రిజల్ట్ అనేది చూస్తారు ఒక కంటిన్యూస్గా దీన్ని ఒక 15 రోజులు వాడారనుకోండి ఖచ్చితంగా మీ పొట్ట అనేది తగ్గడం గమనిస్తారు సో దీన్ని రెగ్యులర్గా వాడాలనుకునే వాళ్ళు రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు అండి 1 మంత్ కంటిన్యూస్గా కూడా వాడచ్చు కాకపోతే ఏంటంటే ఏదైనా ఒకటి స్కిప్ చేయండి 3 ఇట్లలో ఓకేనా ఏంటంటే అల్లం అనేది కొంచెం వేడి చేస్తుంది కాబట్టి మనం రెగ్యులర్గా వాడితే కొంచెం వేడి చేసే ప్రమాదం ఉంది కాబట్టి 15 రోజులు వాడి 1 వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ 15 రోజులు వాడుకోవడం అట్లా చేసుకోండి అలా చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా పొట్ట అనేది తగ్గడం మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో తప్పకుండా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను 100% వర్క్ అవుతుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎంత రిజల్ట్ వస్తే నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఒక మంచి హెల్ప్ఫుల్ వీడియో మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్నట్టయితే తప్పకుండా షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్